రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ SOT, చేవెళ్ల పోలీసులు సంయుక్తంగా చేసిన తనిఖీల్లో 400 కేజీల గంజాయి పట్టుబడినట్లు శంషాబాద్ DCP జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 28న ఖమ్మం నుంచి మహారాష్ట్రలోని పింపికి వెళ్తున్న లారీని చేవెళ్లలోని షాబాద్ X రోడ్ వద్ద చెక్ చేయగా 2 కిలోల చొప్పున ప్యాక్ చేసిన 200 గంజాయి బండల్స్ దొరికినట్లు చెప్పారు. లారీతో పాటు ఎస్కార్టుగా వచ్చిన కారును స్వాధీనం చేసుకు అన్నారు. 8 మంది అరెస్టు. లారీ, కారు సీజ్. సుభాన్, భాష, A1, A2 నిందితులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. 1,10 లక్షలు ఉంటుందని స్పష్టం చేశారు. తనిఖీల్లో పాల్గొన్న స్పెషల్ టీం పోలీసులను DCP అభినందించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.